ఈ వీడియోలో మనం ఏపీపీఈసెట్ 2022 సంబంధించిన ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ సెట్ని, ఏ యూనివర్సిటీలో ఈ కోర్స్ ఉంది, రెగ్యులర్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఈ యొక్క కోర్స్ ఆఫర్ చేసే గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్లో రెగ్యులర్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోకి ఈ ఇన్ఫర్మేషన్ని రెడీ చేసింది శ్రావణి అనే స్టూడెంట్. సో శ్రావణికి మనం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. సో తను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారానే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా శ్రావణికి థ్యాంక్ యూ చెప్పండి. సో స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క ఏపీపీఈ సెట్ ఎవరైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్కి వెళ్ళబోతున్నారో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ మీద, వాళ్ళకి ఏ యూనివర్సిటీస్ అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్స్లో పిన్ చేస్తున్నాను, కాబట్టి మీరు ఆ ఛానల్కి లాగిన్ అయితే మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టార్ట్ చేద్దాం. మొత్తం మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఈ యొక్క కోర్స్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. ఆ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మొత్తం మనకి 16 యూనివర్సిటీలు మొత్తం అన్ని అఫిడియేట్, కొన్ని కొత్తగా యాడ్ చేసిన యూనివర్సిటీస్ మొత్తం 17 ఉన్నా కానీ అందులో మనకి 9 యూనివర్సిటీస్ మాత్రమే ఈ యొక్క ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ కాలేజ్ కూడా లిస్ట్ అనేది తక్కువగా ఉంది, కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఈ యొక్క కౌన్సిలింగ్లో ఏమరపాటు లేకోకుండా క్లియర్గా మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్ పెట్టుకుంటే ఫస్ట్ మీకు ఛాన్స్ ఉంటుందో ఆ విధంగా చూసుకొని పెట్టుకోండి. పాయింట్కి వచ్చేద్దాం. మొత్తం ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేసి పైన టైటిల్ ఇచ్చాను. సో మొత్తం ఇక్కడ మనకి 9 యూనివర్సిటీస్ అనేవి మనకి ఈ యొక్క కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చిత్తూర్, యోగివేమన యూనివర్సిటీ కడప, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం, రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు, విక్రమ్సింపర్ యూనివర్సిటీ నెల్లూరు, డాక్టర్ అబుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ కర్నూలు, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు, అలాగే ద్రవిడియన్ యూనివర్సిటీ చిత్తూరు. సో ఈ యొక్క 9 కాలేజెస్ అనేవి మనకి ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో చూద్దాం. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో ఈ యొక్క కో ఎడ్యుకేషను, సో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి ఉన్నాయి, మొత్తం మనకి 40 సీట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 40 సీట్స్ ఉన్నాయి, అలాగే యోగివేమన యూనివర్సిటీలో 30 సీట్స్ ఉన్నాయి, అలాగే శ్రీ వీటితో పాటు ఎక్స్ట్రా ఈడబ్ల్యూఎస్ కోర్స్ కూడా ఉంది. సో మొత్తం ఇక్కడ చూద్దాం. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మొత్తం సీట్స్ 40, ఈడబ్ల్యూఎస్ కింద 4, మొత్తం 44 సీట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో మనకి 40 సీట్స్ అనేవి కన్వీనర్ కోటాలో ఉన్నాయి. 4 వచ్చేసి ఈడబ్ల్యూసీ కేటగిరీ రిజర్వ్ చేశారు, మొత్తం మనకి 44 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. యోగివేమన యూనివర్సిటీలో 30, అలాగే యూడబ్ల్యూఎస్కి 3, సో ఇక్కడ మొత్తం 33 సీట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో 30 సీట్స్ ఉన్నాయి, దానికి ఎక్స్ట్రా యొక్క ఈడబ్ల్యూఎస్ కింద 3 సీట్లు, మొత్తం 33 సీట్లు. రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో 50 సీట్స్ ఉన్నాయి, దానికి ఈడబ్ల్యూఎస్ కింద 5 సీట్స్ ఇచ్చారు, మొత్తం 50 సీట్స్ అనేవి మనకు ఉన్నాయి. విక్రమ్సింపూర్ యూనివర్సిటీ కింద మొత్తం మనకి 30 సీట్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 3 రిజర్వ్ చేశారు, మొత్తం 33. అబుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీకి మొత్తం 30 సీట్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 3 సీట్లు అలాట్ చేశారు, మొత్తం 33 సీట్స్ అనేవి ఉన్నాయి. క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు ఇక్కడ మనకి 30 సీట్స్ ఉన్నాయి, అలాగే 3 ఈడబ్ల్యూఎస్కి, మొత్తం 33. సో ద్రవిడియన్ యూనివర్సిటీ చిత్తూరు మొత్తం మనకి 30 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఈ యొక్క 30 సీట్స్ ఉన్నాయి, 30 సీట్స్కి ఈడబ్ల్యూఎస్ 3 ఇచ్చారు, మొత్తం 33. ఇక్కడ ఏదైతే క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు ఉందో అది మాత్రం గర్ల్స్ యూనివర్సిటీ, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఉంది, కాబట్టి గమనించాలి. గర్ల్స్ అనేవాళ్ళు ఫస్ట్ దీనికి పెట్టుకుంటే మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీ యొక్క ర్యాంక్ని బట్టి ఈ యొక్క ర్యాంక్ బేస్ చేసుకొని మొత్తం మనం ఈ యొక్క ఏ విధంగా పెట్టుకోవాలనేసి మనం అంటే మనకుంటూ ఒక అవగాహన అనేది రావాలి. సో ఫైనల్గా వచ్చేసి ఈ యొక్క యూనివర్సిటీస్లో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే సీట్స్, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ 9, ఈ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత అంటే ఈ యొక్క యూనివర్సిటీస్లో మాత్రం 341. సో మొత్తం మనకి ఇక్కడ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ 9 ఉన్నాయి. ఈ 9 ఉన్న సీట్స్ వచ్చేసి మనకి 341 మాత్రమే ఉన్నాయి. ఇంకా అఫిడివేటెడ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ కాలేజెస్ 9 ఉన్నాయి, అవి చూడండి. విశాఖ గౌట్ ఉమెన్స్ కాలేజ్, అలాగే కేఎస్ఎన్ గౌట్ డిగ్రీ కాలేజ్, అది వచ్చేసి విశాఖపట్నం, ఇదేమో అనంతపురం. ఎన్ఎస్పిఆర్ గౌట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ అనంతపురం, ఎస్కేబిఆర్ గౌట్ డిగ్రీ కాలేజ్ గుంటూరు, టిఆర్ఆర్ గౌట్ డిగ్రీ కాలేజ్ ప్రకాశం, వైఏ గౌట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రకాశం, డాక్టర్ జీకే గౌట్ కాలేజ్ ఫర్ ఉమెన్ నెల్లూరు, గౌట్ కాలేజ్
ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి గౌడ్ కాలేజ్ పీజీ ఈస్ట్ గోదావరి. సో ఇన్ని 9 యొక్క 9 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో వచ్చేసి ఒక్కొక్క కాలేజీలో మొత్తం యావరేజ్గా 30 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 33, 22, 55. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం యొక్క ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీలో మనకి మొత్తం 308 సీట్స్ అనేవి మనకి రిజర్వ్ చేశారు. ఇందులో మనకి ఉమెన్స్కి సంబంధించిన కాలేజీ కూడా ఇక్కడ ఒకటి ఉంది, గవర్నమెంట్లో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. 2 ఉన్నాయి మొత్తం, ఎక్కువ గర్ల్స్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి. మొత్తం 4-5 యూనివర్సిటీ, 5 గవర్నమెంట్ కాలేజెస్ అనేవి లేడీస్కి రిజర్వ్ చేశారు. కాబట్టి మీరు గమనించాలి. ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్కి లాగిన్ అయితే మీకు నేను ఇస్తాను. సో మొత్తం మనకి 9 యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే 9 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి స్టేట్ మొత్తం మీద. మొత్తం సీట్స్ అనేవి మనకి 649 సీట్స్ కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి. అలాగే ఈ యొక్క సీట్స్ అనేవి యూనివర్సిటీస్లో 341 ఉన్నాయి. నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ కాలేజెస్ వచ్చేసి, గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి 308 సీట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మొత్తం కలిపితే మనకి 649 సీట్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క 649 సీట్స్లో మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇంతవరకు అవకాశం ఉంది, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజీలో మనకి ఫీజు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి వాటిని మనం వదిలేస్తాము. ఇంకా ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ కాబట్టి 30 సీట్లు ఉంటే ఎక్స్ట్రా 3 ఇచ్చారు, 50 సీట్లు ఉంటే 5 సీట్లు ఇచ్చారు. సో వాళ్ళకి రిజర్వ్ చేశారు కాబట్టి ఆ విధంగా అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన మొత్తం సీట్స్ అన్నిటి మీద కలిపి మనకి 60 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మొత్తం మనకి ఇక్కడ 60 సీట్లు అనేవి ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేశారు. 641 సీట్లు అనేవి మొత్తం ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్లో అలాగే రెగ్యులర్ కోర్సులో మనకి ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఇది యొక్క కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఫుల్ అనాలిసిస్. ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు టెలిగ్రామ్కి లాగిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఇది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ యొక్క వీడియోకి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ వర్క్ చేసిన శ్రావణికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎవరైతే నీడ్బుల్గా ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మీరు మంచి చేసిన వారు అవుతారు. నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చేయగలపండి, నలుగురికి మంచి చేయండి, నలుగురికి గైడెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.